సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతే కష్టం. తొలి సినిమాలో మంచి పేరొచ్చిన వన్ ఫిల్మ్ వండర్గా మిగిలిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. వరుస ఫ్లాపులతో కెరీర్ పట్టాలు తప్పుతున్న సమయంలో తనను తాను జడ్జ్ చేసుకుని తిరిగి కెరీర్ను రైట్ ట్రాక్లో పెట్టుకోవడం చాలా అవసరం. యంగ్ హీరో నిఖిల్ సక్సెస్ఫుల్గా 10 ఏళ్లపాటు కెరీర్ పూర్తి చేసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. 10 ఏళ్ల క్రితం వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తెలుగు తెరకు కొత్త టాలెంట్ని పరిచయం చేసింది. అందరూ కొత్త వాళ్లతోనే తీసిన సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ఇందులోని చాలామంది నటులకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ సినిమాలో రాజేష్ క్యారెక్టర్లో కనిపించిన నిఖిల్ తర్వాత జాలీగా తిరిగే కుర్రాడి గెటప్లో చాలా సినిమాల్లో కనిపించాడు. 1-2 సినిమాల తర్వాత అతన్ని ఫ్లాప్లే పలకరించాయి. స్వామిరారా సినిమాలో ఓ కొత్త లుక్తో తెరపై కనిపించాడు. అప్పట్నుంచి అతడి ఖాతాలో అన్నీ హిట్లే. 10 ఇయర్స్ కెరీర్ కంప్లీట్ అయిన సందర్భంగా నిఖిల్ తాజాగా చిన్న పార్టీ అరేంజ్ చేశారు. ఈ ఫంక్షన్కు తనతో పనిచేసిన డైరెక్టర్లందరినీ ఆహ్వానించి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఎన్నో సినిమాల ఆడిషన్స్కి వెళ్లాను. ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియక సతమతమవుతున్న రోజుల్లో శేఖర్ కమ్ముల అవకాశమిచ్చారు. ఆయనను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నా ఫోన్లో ఆయన పేరు శేఖర్ సార్ గాడ్ అని సేవ్ చేసుకున్నా అంటూ నిఖిల్ శేఖర్కు ధన్యవాదాలు చెప్పారు. ఆడిషన్ సమయంలో ఒక్క సీన్తోనే అతన్ని ఓకే చేశారంటూ శేఖర్ కమ్ముల ఆనాటి రోజులను గుర్తెచ్చుకుంటూ చెప్పారు. హిట్స్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అన్ని సినిమాల టైటిల్స్ ఫంక్షన్ బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే చేశారు. 25 కోట్ల హీరో స్థాయికి ఎదిగిన నిఖిల్ మరిన్ని విజయాలు సాధించాలంటూ అతడి డైరెక్టర్స్ విష్ చేశారు. వి ఆల్సో విష్ యూ సేమ్ నిఖిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.